పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక కాకతీయ నగర్కి చెందిన జరీనా సుల్తానాను గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం తీసుకెళ్లగా బాబు పుట్టాడు. గర్భిణీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఎన్టీపీసీకి తీసుకురాగా రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉధృతగా మారింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరీనా సుల్తానా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముమిన్ నగర్ నుంచి ఒక యువతి నిండు గర్భిణి ప్రసవం కోసం హాస్పిటల్కి వెళ్తే నిండు గర్భిణికి పెద్ద ఆపరేషన్ అని చేసి రక్తం లేని వారికి ఆమె చనిపోయిన తర్వాత బాబును బతికించి కోమాలకు పోయిందని చెప్పి ఇక్కడ ఏం ఎక్విప్మెంట్స్ లేకపోయినా కరీంనగర్ తీసుకుపోవాలని చెప్తే కరీంనగర్లో అరగంట గంట కింద చనిపోయిందని ఒక రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మేము ఆందోళన చేస్తుంటే అధికారులు పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి పోయింది, ఫోరెన్సిక్ దగ్గర పోయింది, మీకు రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉద్యమం చేయనియకుండా వాళ్ళ తరఫున హక్కులు వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వాళ్ళకు లాభం చేయకుండా మేము ఇక్కడ వాయిస్ ఎవరైతే వాయిస్ ఉన్నారో వాళ్ళను ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు తీసుకొని పోయారు. ఎవరైతే వాయిస్ ఉందో ఇప్పుడు మాకు ప్రభుత్వ ప్రజాస్వామ్యం ఇచ్చిన రైట్ టు స్పీచ్ అనేది వాయిస్ ఏదైతే ఉందో దాన్ని మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని మాట్లాడేయకుండా చేస్తున్నారు. వాళ్ళు ముస్లింలు మైనట్లు వాళ్ళకి తెలుగు సక్కగా మాట్లాడాక మేము ఇక్కడ వచ్చినాము. ప్రభుత్వ ఆసుపత్రిలో సూర్యశ్రీ మేడము అసలు ఎట్లా అంటే చులకన చిన్న చూపు పేదోళ్ళు అంటే మొత్తం కాటర్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి యువతులు మన ప్రసవం కోసం వస్తే పురుగులను చూసినట్టు వస్తుంది. అంతగానం ఏమవుతుంది ఎట్లా పడుకున్నావు ఏందని ఇప్పటికీ రెండు మూడు సార్లు మాట్లాడింది చెవులారా విన్నాం. అప్పుడు మేము ఒకసారి కంప్లైంట్ చేసినాం మేడం మీద ఒక 15 పైన కేసు ఉన్నాయి. ఆ మేడంకి ఏదైతే పోస్ట్ ఉందో డిస్ట్రిక్ట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆ పోస్ట్ తొలగించాలి. వీళ్లకు ప్రభుత్వం నుంచి వెళ్ళి రావాల్సిన ఏవైతే ఉన్నాయో పథకాలు ఇప్పుడు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా రావాలి. ఇప్పుడు 3 నెలలు 4 నెలల వరకు వీళ్లకు మన రేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఇక్కడ జరిగిన ఎంఆర్ఓ ఉన్నా లేనా ఒకటే ఒక థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్.